జనాలందరూ పుష్ప పార్ట్ 1 థియేటర్స్ లో వెళ్లి చూశారు కానీ మన వాళ్ళు పార్ట్ 2 పుష్పతో రెడీగా ఉన్నారు మరి ఆ స్కిట్ ఎలా ఉంటుందో చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటరా ఫైర్ ఏ అవ్వా తగ్గేదేలే స్కిట్ లో అందరూ ఉన్నారు కానీ జాలరెడ్డి లేదండి మచ్చా ఎందుకు లేరురా ఆమె జాలరెడ్డి ఆ అమ్మాయి జాలరెడ్డి ఏంది మచ్చా అంటే అంతకు ముందు ఆ గాలరెడ్డితో తిరిగి ఉండాది వాడు గాలి కొదిలేసి పోయినాడు అప్పటి నుంచి అందరూ ఆమె జాలి పడి జాలరెడ్డి చేశారు ఉల్లంతా వేడి వేడిగా ఉంది కొంచెం ఒక మసాలా తగిలితే బాగుంటుంది అనిపిస్తుందిరా అంటే బిజిలిని పిలుతామా పిలువ ఏ బిజిలి కుక్క 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 కరికే కొరకొరమంటూ చూస్తారు పుట్టి పుట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు అంటవా అమ్మవా ఊ అంటవా అమ్మవా నెల్లూరు ఈవెంట్ లో భాస్కర్ ని నట్టాగే చూస్తుంటే అనుకున్నాను అమ్మే స్కిట్కి తీసుకొస్తాడని స్కిట్కి తీసుకొస్తాడని ఇప్పుడు నేను ఊ అన్నాను అనుకో కొన్ని రోజులకు నువ్వు ఆడియాలి అవసరమా ఎల్లు వెనక్కి శివల్లిని బిలో ఏ శివల్లి ఇదే శివల్లి మచ్చా గోడ మీద బల్లిని తీసుకొచ్చి శివల్లిని చేశాడు ఇందిరా నువ్వు ఇదిగో ఎవరురా ఇది చిత్తూరు స్లాంగ్ మాట్లాడమంటే అమలాపురం స్లాంగ్ మాట్లాడుతుంది అమలాపురం స్లాంగ్ మాట్లాడుతుంది చూపే బంగారం అన్నావు కదా ఆ చూపు బంగారంలా ఉంటుందా నువ్వే బంగారంలా ఉంటావు కాకపోతే రీల్స్ లో బంగారం ఉంటది కదా అలా ఉంటావు అలా ఉంటావు నేను ఇలా నడిచి వెళ్ళాను అనుకో అదిగో చూడు గంధపు చెక్క వెళ్తుంది గంధపు చెక్క వెళ్తుంది అంటారు చెక్క ఉంది గంధం ఏది గంధం ఏది నీ ప్రేమలో పడ్డానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నువ్వు నమ్మను నువ్వు ప్రోమోలో పడ్డానికి కష్టపడతావు ప్రేమలో కాదు ప్రేమలో కాదు నీకు వచ్చింది తెలుసా ఆ జాలరెడ్డి గారిని కుట్టున్నారు కదా అప్పటి నుంచి వాడు అమ్మాయిలు చూడటమే మానేశాడు ఏ నిన్న రాత్రి నన్ను చూశాడురా చెప్పే కదా అందుకే అమ్మాయిలు చూడటం మానేశాడని అమ్మాయిలు చూడటం మానేశాడని ఇల్లై తీపో దొంగలు అమ్మాలే ఆడు ఉన్నాడు కదా మంగళం చిను వాడి దగ్గరికి వెళ్ళి అమ్ముదాం వాళ్ళని రమ్మను కొంచెం బడ్జెట్ పెంచు ఎందుకు మనుషులు పెరుగుతున్నారు మరి ఎవడురా ఈ మంగళం సీన్ క్యారెక్టర్ మనది మరి ఆడు మంగళం సీన్ చెప్పి ఎవడు చేస్తాడే ఏంది అన్ని తెలిసి ఇట్ట మాట్లాడుతూ ఉండవు ఇట్ట ఉంటే పుష్ప ఇట్ట అయితే మంగళం సీన్ ఆ ఉన్న 4 గంటలకి ఎగితే చకావత్తు చకావత్తు దొంగల పర్మిషన్ తీసుకుందాం చకావత్తు ఉన్నాడు కదా వాడిని పిలిపించి చెప్తా చకావత్ సార్ రండి సారు మేనేజర్ వైట్ షర్ట్ తీసుకున్నాడు కదా అడుగుతున్నారు ఫిట్ అయిపోయాక ఇస్తానని చెప్పు జాగ్రత్త నలిపోకుండా చూసుకోమన్నారు సార్ ఆల్రెడీ మేకప్ కూడా అంటుకుంది లైట్ గా మేకప్ కూడా అంటుకుంది లైట్ గా ఏంటి పుష్ప ఇలా వచ్చావు మీతో కొంచెం మాట్లాడాలి నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇంటికి వచ్చి మాట్లాడు సార్ స్టేషన్ కి రమ్మంటే 1 టౌన్ 2 టౌన్ తెలిసిద్ది మీ ఇల్లు ఎన్నో ఉన్నాయి ఎక్కడికని రావాలి నేను ఎక్కడికని రావాలి నేను పార్టీ లేదా పుష్ప నాకు సంబంధించిన ఒకడు అలాగే పార్టీ లేదా పుష్ప అని వెళ్ళాడు పాపం పార్టీ లేదు మనిషి లేడు మనిషి లేడు ఒకటి తగ్గింది పుష్ప మన షెడ్యూల్ లో వర్షాతో కాంప్రమైజ్ అవ్వకపోతే 2 తగ్గాయి అది కూడా వెళ్ళిపోయేదే అది కూడా వెళ్ళిపోయేదే
నువ్వు జస్ట్ ఇమాన్యుయల్. మరి మీరు భాస్కర్? నా ముందు బుల్లెట్ భాస్కర్. బుల్లెట్ అనేది ఒక బ్రాండ్. నా ఈగోని టచ్ చేస్తున్నారు సార్. మీరు సార్ రాజు గారు షర్ట్ ఎడుతున్నారు, పార్టీకి వెళ్ళాలట పాపం. రాజు గారికి చెప్పు చొక్కాతో పాటు డ్రైవర్ కూడా ఇచ్చేస్తా. వాళ్ళ ఆవిడ వీడియో కాల్ చేస్తున్నారు రాజు గారికి. రాజు గారు రెండు షర్ట్ లేకపోయి సార్ రాజు గారు అనుమానిస్తుంది ఆవిడ షర్ట్ ఇవ్వడంలో ఏదేంటని. కేశవ నువ్వేం చెప్పు. కేశవ కేశవ కాదు పుష్ప. పుష్ప నాకున్న బ్రాండ్ నీకుందా? బ్రాండ్ కావాలా సార్ మీకు? నీకు బ్రాండ్ కావాలా సారు? బ్రాండ్ అనేది పేరు ముందుగా సారు, బాడీలో ఉండాలి. ఇమ్మాన్యుయల్ తగ్గేదేలే తగ్గేదేలే. ఇంకొకసారి బ్రాండ్ ఏదైనా అడిగామనుకో ఇది కూడా ఉండదు సారు. మంగళం సీను, మంగళం సీను, రేపు నుంచి సరుకు నాకే అమ్మా, నేనే కొంటా. పుష్ప రేపు నుంచి ఎర్రచందనం నేనే కొంటా, నేనే అమ్ముతా. పోలీస్ నన్ను ఎవ్వడు అడుగు. ఆ పోలీసోడు ఎర్రచందనం వ్యాపారం చేస్తే మనమేం చేయాలి మచ్చా? పోలీసోడే స్మగ్లింగ్ చేయగలిగిందే, స్మగ్లర్ పోలీస్ అవలేడా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? పోలీస్ పార్ట్ 3లో పోలీస్ అయ్యత్తా. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ అంటే ఫస్ట్ ఎవరిని అడగాలి? కుష్ము గారిని అడగాలి. బుల్లెట్ భాస్కర్ గారు డెఫినెట్ గా మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలి, ఎందుకంటే 400th ఎపిసోడ్ టీమ్ క్యాప్టెన్ మీరే, కానీ టోటల్ బేస్ ఇమాన్యుయల్ కి ఇచ్చేసి ఇట్స్ యువర్ స్టేజ్ ఎంజాయ్ చేసుకుని చెప్పేసి వదిలేశారు మీరు. ఇట్ వాజ్ బ్రిలియంట్ ఐడియా, బ్రిలియంట్లీ పోర్ట్రేట్. అందరూ చాలా బాగా చేశారు. బుల్లెట్ భాస్కర్ గారు అంతా క్వైట్ అయిపోయారు. ఎందుకు? లేదు మేడం, మీరు మాట్లాడుతుంటే ఎన్ని గంటలైనా చూడాలనిపిస్తుంది. కానీ లాస్ట్ కిట్ లో మీరు అన్నయ్య అన్నారా? జోలీ స్క్రిప్ట్ అని చెప్పండి మేడం ఒకసారి బయట. ఇప్పుడే అన్నయ్య చెప్పాలి, కానీ ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ చేశారు కదా, అందుకంటే అన్నయ్య చెప్పను. అన్నయ్యారు చాలా బాగా చేశారు. అన్నయ్య రోహిణి కొత్తగా మాకు ఒక క్లైమాక్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే పోలీస్ క్రిమినల్ అవ్వడం, క్రిమినల్ ఏమో పోలీస్ అవ్వడం. సో పార్ట్ 3కి మీరు ఒక ఐడియా అందించారు సుకుమార్ గారికి, చూడాలి మరి ఆయన తీసుకుంటారో లేదో. సూపర్ భాస్కర్ గారు, వెరీ నైస్, గుడ్. భాస్కర్ గారు, బుల్లెట్ భాస్కర్ గారు, 400th ఎపిసోడ్ అన్ ఎక్స్ట్రా జబర్దస్త్, నీ ఫీలింగ్స్ ఏంటి? స్టేజ్ దొరకడం చాలా అదృష్టం. 12 కోట్ల మంది జనాల్లో 12 మంది దొరికింది, అందులో నేను ఒకటి అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మేడం. ఏ స్కిట్ చేసినా 100% ఎఫర్ట్ పెట్టి చేస్తాం, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాం అని ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. వర్ష, బయట ఎక్కడైనా వెళ్తే అందరూ జబర్దస్త్ వర్ష అనే పిలుస్తున్నారు ఇప్పుడు. సో నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. జబర్దస్త్ ఒక మనిషిని ఎలా మార్చిద్ది అనడానికి నేను ఒక ఎగ్జాంపుల్ అండి. ఫస్ట్ లాక్డౌన్ లో నేనేంటో నాకు తెలుసు, ఒక 500 రూపాయలు కూలి పనికి వెళ్ళాను ఫస్ట్ లాక్డౌన్ లో. ఇప్పుడు నేను అదే ఊర్లో ఇల్లు కట్టుకుని నాకంటూ ఒక సపరేట్ ఒక ఇది చేశాను బికాస్ ఆఫ్ జబర్దస్త్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్.